ఇది బడ్జెట్ లో బెస్ట్ మైక్. ఆడియో క్వాలిటీ పరంగా, ఫ్యూచర్స్ పరంగా, దొరికే సామాన్ ప్రకారంగా, సైజ్ ప్రకారం మెయిన్ నాకు డీజే మైక్ కొన్న పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంత ఇంత దెబ్బ రొట్టెలాగా చాలా దొక్కుతుంది. ఇప్పుడు ఏదైనా అవుట్ఫిట్ మీద అది వేస్తే అలా వచ్చేస్తుంది. ఎక్కడైనా పెట్టుకుంటే ఇలా దిమ్మలా కనబడుతుంది. చూసారా, ఇది పెట్టుకుంటే తప్ప నార్మల్ గా అసలు మైక్ ఉన్నట్టు తెలియదు. ఒక బటన్ లా ఉంటుంది. హలో డబుల్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మరొక కొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాం. చాలా రోజుల నుంచి అందరూ బ్లాగ్ లో రియాక్షన్ వీడియోలో మాట్లాడేది ఏం అర్థం కావట్లేదు, సౌండ్ బాగాలేదు అని చెప్తున్నారు. మైక్ ఆర్డర్ పెట్టేశాను, ఫైనల్లీ ఒక మైక్ కొన్నాం. మనం బోయా అమ్మని తర్వాత మనం కొన్న ఫస్ట్ మైక్ ఇదే మన ఛానల్ కి. సో ఈ రోజు మనం దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. కెమెరా చెల్లు పట్టుకుంటుంది. చాలు చాలు చెయ్యి. ఓకే గైస్, ఇది వచ్చేసి వేరే వాళ్ళందరికి నైఫ్ కావాలి, మనకు అదేం అవసరం లేదు. రఫ్ ఉంటుంది మనతో. ఏంటి మమ్మీ ఎవడు? ఇది కూడా ఇసురేయాలి. చూసారా, హోలీ ల్యాండ్ మేడ్ ఇన్ మేడ్ టు ఇన్స్పైర్ లార్క్ M2 వైర్లెస్ మైక్. అందరు వైర్ ఉన్నది వాడతారు, మనం వైర్లెస్. దీంట్లో మనకి ఏమేమి వస్తుంది? 24-bit వస్తుంది సౌండ్. అంటే మనకు అవసరానికి సరిపోతుంది. యూట్యూబ్ సినిమాటిక్ గ్రేడ్, మనం ఏం సినిమాలు తీయట్లేదు కదా. మనకి ఎంత దూరం వెళ్ళిపోయినా ఏం చేసినా మంచిగా వినిపించాలి, మాట్లాడింది అర్థం కావాలి. ఈ సేమ్ మైక్ వరల్డ్ లోని బిగ్గెస్ట్ టెక్ యూట్యూబర్ వాడతాడంటే మీరు నమ్ముతారా? అందుకే తీసుకున్నా. నేను అలాగే చేస్తున్నాను కాబట్టి మీరు అలాగే చేయండి. ఇక్కడ టేప్ ఇచ్చాడు, తెలిసిందే కదా ఫ్రెండ్స్. దోలా మళ్ళీ ఎందుకు అంటిస్తున్నావు? ఉన్నాయి అక్కడ. మన ఇండియన్స్ ఏది పడేం కదా. 1 million అయిపోయిన తర్వాత అప్పుడు ఇలాంటి వాడేమని చూపించుకోవాలి కదా. నేను కూడా దీంతోనే కష్టపడి పైకి వచ్చాయని చెప్పాలి కదా. కెమెరా క్వాలిటీ ఎలా ఉన్నా ఒప్పుకుంటారు జనం, కానీ మైక్ క్వాలిటీ బాగాలేకపోతే ఒప్పుకో. చాలా మంది చూస్తున్నాను మంచి మంచి కెమెరాలు వాడేస్తారు, కానీ మైక్ మాత్రం సరైనది వాడరు. అలాగే ఇక్కడ ఇక్కడ చూపించు మాట్లాడినప్పుడు. లెట్స్ గెట్ ఇన్ టచ్. ఇంకా బ్యాక్ మ్యాగ్నెటిక్ క్లిప్స్ 4 వస్తాయి. 4 రెండు కాదు, 4 అంటే 2 పోతే ఇంకా 2 ఉంటాయి. 2 ఉంటాయి, ఆ 2 కూడా పోతే. మమ్మీ కాఫీ పట్టుకుని వచ్చింది, వీడియో తర్వాత తీద్దాం. కాఫీ ఇంపార్టెంట్ నాకు ఎప్పుడైనా. చూసారా స్టిక్కర్స్ ఇలా ఉంటాయి, పిల్ల పచ్చగల్లాగా ఇవి పెట్టుకుని మనం తిరగాలి. కానీ ఇలాంటి బ్రాండ్స్, ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ చేసినప్పుడు లోగా కనిపించినా పర్లేదు, చాలా బాగుంది. చూసారా ఎంత బాగా ఇచ్చారు. ఇవన్నీ మనకి కూల్ గా ఉండడం కోసం ఇచ్చారు. ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. అంటే ఆ లోగో కనిపించకుండా మనం దాచుకోవచ్చు స్టిక్కర్స్ లో. దీని గురించి తర్వాత చూపిస్తాం. ఫైనల్లీ కేస్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. కవర్ ఇసరు పోయి తీసులేసాను అనుకో, ఇది పక్కన పెడతాం. ఇదిగో ఇదే మనం ఫోన్ గుచ్చుకునేది. మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి కెమెరా పట్టుకెళ్ళకపోయినా, ఒకవేళ కెమెరా ఛార్జింగ్ ఆగిపోయినా వెంటనే దీన్ని తీసుకెళ్లి ఫోన్ గుచ్చేసుకుని రికార్డ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇదిగో దాచుకోవడానికి కవర్, దీంట్లో నెక్లెస్ ఉంటాయి. 3.5 to 3.5 mm కేబుల్. ఇదిగో నెక్లెస్ మ్యాగ్నెటిక్, 2 ఒకటి మా చెల్లికి ఒకటి నాకు. మంచిగా ఉన్నది, నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ క్వాలిటీ చూసారా, చూడండి. మీకు ఎలాగ ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాకు కూడా కొత్త చెప్పేస్తున్నాను. చూసాను చెప్తున్నాను, వీడియోస్ ఫ్రై చేసే వరకు మనం చెప్పలేం. దీంట్లో డెడ్ క్యాట్ ఉంది, డెడ్ క్యాట్ విండ్షీల్డ్. మనం అలా బయటకు వెళ్ళి వీడియోలు తీసే కాదు కాబట్టి. కాబట్టి అది అవసరం లేదా? ఇది అవసరం లేదు రే, ఇలా ఉన్నాయి వస్తారా. వరస్ట్ టెక్ యూట్యూబర్ ఇన్ ద వరల్డ్ కార్తీఫర్ టెక్. బాగుందో దీంట్లో ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. మెజీషియన్ అంటుడు అంటున్నాయి. అంటే ఏదో వస్తుంది కదా ఇప్పుడు ఈ మధ్య. దంచపాకు దమ్దమ్, చీంటపాకు దమ్దమ్. రెండు విండ్షీల్డ్ ఇచ్చాడు, ఒకటే ఓపెన్ చేస్తాం, ఒకటి దాస్తాం, పోయినప్పుడు వాడుకోవచ్చు. ఇది యూఎస్బి ఛార్జింగ్ కేబుల్. ఇంకో కవర్ దీంట్లో పెట్టుకుని తిరుక్కోవచ్చు. ఇంకా ఉన్నాయి దీంట్లో. 13,590 rupees ఎన్ని ఇచ్చాడో. ఇంకో మ్యాగ్నెటిక్ క్లిప్స్, వీళ్ళు గమ్ము మాత్రం బాబాయ్. ఎంత ఎంత డబ్బులు ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి. ఇది మనకు వచ్చిన బాక్స్ అనమాట. కేస్ క్వాలిటీ అయితే బాగుంది. ఇది వచ్చేసి మన మైక్, ఇది రిసీవర్. ఇది మనం కెమెరాకి ఇలా పెట్టేస్తాం. ఇదిగో ఇక్కడ మన ఛార్జింగ్ ఇండికేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఛార్జింగ్ బోర్డు ఎక్కడ అని అడిగారు కదా, ఇదిగో ఛార్జింగ్ బోర్డు. ఇక్కడ ఛార్జింగ్ బోర్డు, ఇక్కడ ఛార్జింగ్ ఇండికేషన్.
ఇది లోగో. ఇది 30-40 hours అయితే క్లెయిమ్ చేస్తున్నారు కేసులో పెడితే. దీంట్లో అయితే 10 hours, 10 hours మోర్ దెన్ ఎనఫ్. దీంట్లో ఉన్న ఒకే ఒక బ్యాక్ డ్రాప్ ఏంటంటే మిగతా డిజిఐ కానీ రాడ్ మైక్ కానీ ఎక్స్పెన్సివ్ కదా, రిసీవర్ లో కాకుండా మెమరీ కార్డ్ పెట్టుకుని కూడా బ్యాకప్ కింద ఆడియో పోదు అనమాట. మెమరీ కార్డ్ లో సేవ్ అయిపోతుంది బ్యాకప్, కానీ దీంట్లో అది లేదు. మనం టోటల్ గా దీని మీద డిపెండ్ అయిపోవాలి. కానీ MKBHD వాడుతున్నాడు కాబట్టి మనం ట్రస్ట్ చేయొచ్చు. జిమ్ కి వెళ్ళినప్పుడు మీకు అర్థమైంది కదా జిమ్ కి వెళ్ళిన ఎందుకు అలాగే ఉంటున్నాను. సో ఇప్పుడు మనం కెమెరాకి మైక్ కనెక్ట్ చేసి టెస్ట్ చేద్దాం ఆడియో ఎలాగొస్తుందో. డ్రాప్ కనెక్ట్ చేద్దాం, దీని కింద గుచ్చి ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఓకేనా? ఇది లాంగ్ ప్రెస్ చేసి ఒక 3 seconds పెట్టుకుంటే ఆన్ అవుతుంది. ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ ఆడియో లెవెల్స్ ఉంది, 3 levels చూపించారు. 1, 2, 3. మాక్సిమం అందరూ 2 పెట్టుకుని వాడుతున్నారు, మనం కూడా 2 పెడదాం. ఇది ఆన్ చేయాలంటే 3 seconds లాంగ్ ప్రెస్ చేయాలి. గ్రీన్ వస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అనుకుంటే. ఇది ఇంకా నేను చెక్ చేయలేదు ఆడియో ఎలా ఉందో ఒకసారి చూడండి. గైస్ ఇప్పుడు మీరు మాట్లాడుతూ వింటున్న వాయిస్ అయితే హోలీ ల్యాండ్ మార్క్ M2 నుండి వస్తుంది. ఎలా ఉందో మీరే చెప్పండి. అసలు రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. సో ఆడియో వినిపిస్తున్నట్టయితే ఎలా ఉందో మీరే ఒకసారి చూసి చెప్పండి. బ్యాకప్ కోసం ఫోన్ లో కూడా రికార్డ్ చేస్తున్నానని చెప్పింది. అంతే, ఇంతకన్నా ఏం లేదు. బ్లూ నాయిస్ క్యాన్సిలేషన్, గ్రీన్ నాయిస్ క్యాన్సిలేషన్ రెండు తెలియదు. నెక్ కావాలంటే నెక్ పెట్టుకోవచ్చు, క్లిప్ కావాలంటే క్లిప్ పెట్టుకోవచ్చు. ఇదో క్లిప్ లో పెట్టేసుకోవాలి. అలా వీడియోలు చేసుకోవచ్చు. ఇచ్చాడు వేసుకోవాలి మొత్తానికి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎవరిదైనా ఇలాంటి చేయకపోతే నాకు అవన్నీ నా దగ్గర తీసుకుంటుంది ఎలాగో వాడు. కానీ బయటకు ఎక్కడికైనా పోయినప్పుడు మాత్రం మైక్ పోదు మన దగ్గర నుండి. ఇది అసలు బ్రాండ్ లోగోలానే ఉండదు. ఈ స్టిక్కర్ అంటించేసుకున్నాం అనుకో, ఈ బ్లాక్ కానీ వైట్ కానీ మీకు నచ్చింది ఇక్కడ, ఇంకా అసలు ఏం కనిపించదు. ఒక బటన్ అంతే, బటన్ సంథింగ్ అంతే. చాలా క్లీన్గా ఉంటుంది మినిమలిస్టిక్. నాకు చాలా మినిమలిస్టిక్గా ఉంటే చాలా ఇష్టం నాకు. ఓకేనా? అయితే అన్ని పెట్టేస్తాను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి, సబ్స్క్రైబ్ చేసుకుని. కార్తీఫర్టెక్ అని కింద కామెంట్ చేయండి నచ్చితే. కార్తీఫర్టెక్ మామూలుగా ఉండదు, ప్రసాద్ టెక్ని తెలుగుని బీట్ చేసేసి ఇది మనమే చూసుకుంటాను. సో